It's okay. Friends, good evening. నిన్న మనం ఎలక్షన్ రిజల్ట్స్ చూసాం. అందరికీ క్లియర్గా అర్థమైంది ఒకటే, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి 21 మంది 21 పార్టీలు 21 లీడర్స్ కంప్లైంట్ చేసి ముందు వీవీప్యాట్లు కౌంట్ చేయండి, కనీసం 5 ఏమైనా ప్రూఫ్ దొరికితే అన్నీ కౌంట్ చేయండి అన్నారు. ఎంత క్లియర్గా! నేను ఎలక్షన్ రిజల్ట్స్ ముందు రోజు చెప్పాను, 18 చెప్పాను, 16 చెప్పాను, అనేక సార్లు ఏప్రిల్ ఎలక్షన్ ముందు నుండి చెప్తున్నాను, ఈ ఎలక్షన్ కంప్లీట్లీ రిగ్డ్ అని, ఫాల్స్ అని, ఫ్యాబ్రికేటెడ్ అని, మెనిపులేటెడ్ అని. లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చి ఉండవు, క్వశ్చనే లేదు. 119 మంది ఎమ్మెల్యేలు, ఒకే ఒక ఎమ్మెల్యే తెలంగాణలో గెలిచారు 4-5% బీజేపీ తరపుని. అలాంటిది 17 ఎంపీల్లో ఒకటి ఎంఐఎంకు పోగా, 16లో 4 బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారు? 20% ఓటు ఎలాగొచ్చింది సడన్గా డిసెంబర్ 11కిని, ఏప్రిల్కిని, 11కి అంటే 3-4 నెలల్లో 4% ఉన్నోళ్ళు 20% ఎలాగెలిపారు? అర్థం చేసుకోండి, ఈవీఎం మెషిన్లు 20 లక్షలు తయారవడం, 1000 మిస్ అవ్వడం, ముందే ఎలక్షన్స్ ఎనీ కాస్ట్ వాళ్ళే గెలుస్తారు, రిగ్గింగ్ అవుతుంది అని వార్నింగ్ ఇచ్చా. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించవచ్చు. అనేక వేల మంది నరసాపూర్లో ఓట్లేస్తే, పాస్టర్స్ వాలంటీర్స్ అనేక వేల మంది ఓట్లేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఓట్లేస్తే మా సొంత పాస్టర్సు, వాలంటీర్సు, వర్కర్సు, కిలారి అని నా పేరుతో ఉన్న కాపులు ఓట్లు 2000 పడ్డాయి. అలాంటి విలేజ్లు అనేకమైన మొత్తం 11.5 లక్షల్లో 3000 ఓట్లు పడ్డమేటి? మీడియా మిత్రులకి మెంటలా, బుర్రా బుద్ధి లేదా? అందులో కొంతమందికి ఒక్కడికైనా తెలివితేటలు ఉండొద్దా? అమ్ముడు పోయారా, భయమా? ఎవరైనా కంగ్రాచులేషన్స్ చెప్తూ కొంతమంది భయంతో బతుకుతున్నారు. అలాడు బ్రతికే కంటే చవడం బెటరు. సత్యం మాట్లాడలేని రాజకీయ నాయకులు కానీ నాయకులు కానీ వాళ్ళ నాయకులే కారు. మార్టిన్ లూథర్ కింగ్ సెడ్, ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ ఎ రీజన్ టు డై, యూ బెటర్ నాట్ లివ్ అని. అంటే ఒక మంచి కారణం కొరకు చావే బెటరు జీవించే కంటే అని.